लॉयर गारी फोन अंदटं लेदु इप्पुडु अर्थं कावट्लेदु आ फिकर मत करो मेम साहब पद मंदिकि सहायं चेसे वाळ्ळ कष्टं वस्ते अल्ला एदो ओक रूपंलो सहायं चेस्ताडु अंदुलो अनुमानमे लेदु आ निजमांडी अवुनु शिल्प गारु మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు నాది గ్యారెంటీ మీరు గుర్తుపట్టలేదా 2 ఇయర్స్ బ్యాక్ ఫ్యాషన్ షో మీరేంటి ఇక్కడ నేను దేవ్ కి పార్ట్నర్ ని మీకి పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది కూర్చోండి ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేసాడు మిమ్మల్ని పొందాలని చేసాడు చివర్కి ఇప్పుడు ఆ నవ్విని చంపింది కూడా ఓ మై గాడ్ ఇది కూడా మీ కోసమే చేసాడు ఆ నవీన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తన దెబ్బతీయాలా ఇవన్నీ నా కోసమే అనుకుంటే స్టూపిడిటీ అందుకే ఇక్కడికి వచ్చాను రామ్ ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది బెయిల్ మీద తీసుకురాగలను యు డోంట్ వరీ మీరు దేవ్ ఫ్రెండ్ కదా 2 ఇయర్స్ క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను ఇప్పుడు కూడా నేను గెలవడానికి వచ్చాను yes నాకు దేవ్ కావాలి కానీ ఇలాంటి దేవ్ కాదు అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది రామ్ బాధ్యత నాది గంటలో ఆయన మీ ముందు ఉంటారు ఇట్స్ మై ప్రామిస్ వస్తాను హలో దేవ్ నేను శిల్పా రూపా నేను అక్కడికి వస్తున్నాను దక్కింది శిల్పా అసలు గెటప్ హే నేను గెలిచాను నా పవిత్రమైన ప్రేమ గెలిచింది నా శిల్ప నా దగ్గరికి వచ్చేస్తుంది వచ్చేస్తుంది శిల్ప శిల్ప నా ప్రేమ తప్పు కాదు నా ఆశ తప్పు కాదు నా అదృష్టం తప్పు కాదు నీ ఆలోచనే తప్పు లేదు శిల్ప నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు మనసులో నన్ను ప్రేమిస్తూ కాంప్రమైజ్ అయి జీవిస్తున్నావు ఇప్పుడు తెలుసుకుని నా కోసం వచ్చావు ఆ నీ కోసమే వచ్చాను కానీ నువ్వు అనుకుంటున్నట్టు నీతో ఉండిపోవడానికి కాదు నువ్వు ఇంకా ఇంకా పిచ్చివాడివైపోకూడదని దిగజారిపోకూడదని నిజాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాలని వచ్చాను అంటే నేను నిన్నెప్పుడో మర్చిపోయాను రామ్ తో చాలా హ్యాపీగా ఉన్నాను రామ్ బిడ్డకి తల్లిని కాబోతున్నాను ఆ విషయం చెప్దామనే వచ్చాను అబద్ధం అబద్ధం
प्रेम अन्नदी ओक वरं नुव्वु आ वरान्नि शापंगा मार्चि नी जीवितान्नि ना जीवितान्नि ना भर्त जीवितान्नि निन्नु कोरुकुंटुन्न व्यक्ति जीवितान्नि कूडा नाशनं चेस्तुन्नावु। प्रेम मनिषिनि देवुडिगा मार्चालि, उन्मादिगा कादु। प्रेमलो त्यागं उंडालि, पग कादु। प्रेम दक्कलेदनि అమ్మాయిల మీద ఆసిడ్ పోయడం, నరికి చంపడం, జీవితాలను నాశనం చేయడం తప్పు, మహా పాపం. ఇట్స్ ఎ సిన్. ఏదైనా సాధించాలి అనుకోవడం పాజిటివ్, ఎలా అయినా సాధించాలి అనుకోవడం నెగటివ్. నువ్వు ఇప్పటికి నెగటివ్ గానే ఆలోచిస్తున్నావు. మనం సాధించాలి అనుకున్నది మనదో కాదో అర్థం చేసుకోవాలి. నేను రామ్కి సొంతం, అతనికి మాత్రమే సొంతం. అందుకే అతని బిడ్డకి తల్లిని కాబోతున్నాను. దయచేసి ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించు. మా జీవితాల్లోంచి వెళ్ళు ప్లీజ్. బై. ఐ హోప్ ఇట్స్ ఎ గుడ్ బై, నాట్ ఎ బ్యాడ్ బై. శిల్ప, శిల్ప, ఓడిపోయాను, నేను ఓడిపోయాను. ఇలా జరిగిందండి, జరగకూడదు. ప్రేమ ఘోటం ఉందా? అసలు అది ప్రేమేనా? శిల్ప నాది కాదంటే నమ్మలేకపోతున్నాను. శిల్ప నాది కాదా? తెలిసి నన్ను మోసం చేసుకుంటానా? నన్ను మోసం చేసుకుంటానా? నేనెందుకు గెలిచి కూడా ఓడిపోయాను? ఆ రామ్ ఎందుకు ఓడిపోయి కూడా గెలిచాడు? ఆ రామే గెలిచాడు, గెలిచాడు, గెలిచాడు. దేవ్, నువ్వు ఓడిపోయావని నేను గెలిచానని ఎవరన్నారు? జీవితంలో గెలుపోటంలే కాదు, అనుభూతులు అనుభవాలు కూడా ఉంటాయి. నువ్వు నన్ను శత్రువుగా చూశావు, అందుకే అంతగా బాధపడుతున్నా. నా దృష్టిలో నువ్వు శత్రువు కాదు, నువ్వేం చేసావని ప్రేమించడం తప్ప కాదే. కానీ విధి బలమైంది, అది నీతో లేదు అంతే. ఆ దేవుడంతా ముందే ఫిక్స్ చేశాడు. విధి, దేవుడు. నేను ఎప్పుడు వీటిని నమ్మలేదు. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందనుకున్నాను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. దేవుడున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను శిల్పని మాత్రమే ప్రేమించాను, కానీ నువ్వు ప్రపంచాన్ని ప్రేమిస్తున్నావు, మనుషుల్ని ప్రేమిస్తున్నావు, అక్కడికి నన్ను కూడా ద్వేషించట్లేదు. అందుకే అందుకే నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నవ్విని చంపింది నేనేనని ఒప్పేసుకుంటాను. పోలీసులకి లొంగిపోతాను, లొంగిపోతాను. జీవితంలో ప్రతి చెడు మంచి కోసమే జరుగుతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళతో జీవితం పంచుకో, నీ కోటమండదు. ఆల్ ది బెస్ట్.